హలో సుప్రభాస్, ఎలా ఉన్నారు? నేను మీ పద్మని. మా మేకింగ్ వీడియో చూడండి. మా వినాయకుడిది మా ఊరి దగ్గర చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. నేను మేకింగ్ వీడియో జరిగేటప్పుడు వెళ్ళాను అక్కడికి షూట్ చేద్దామని. చాలా అంటే చాలా బాగున్నాయి. పిండితో చాలా చక్కగా అందంగా వినాయకుడిని రెడీ చేస్తున్నారు. చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు చూడడానికి. కలర్స్ వేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఐదు శేషులతో వినాయకుడు ఆల్మోస్ట్ అన్ని బొమ్మలు రెడీ అయిపోయాయి. పిండితో అయితే స్టార్ట్ చేస్తున్నారు మేకింగ్ అప్పుడు. బాగున్నాయి. నేను మీకు చూపించడానికి స్టార్టింగ్ అప్పుడు వెళ్ళాను, వీడియో షూట్ చేశాను. మళ్ళీ మిడిల్లో ఒకసారి వెళ్ళాను, కలర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నారు. చాలా బాగుంది. నేను కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేశానండి. కలర్స్ వేసేటప్పుడు చూస్తా కూర్చున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. హాఫ్ హాఫ్ కలర్స్ అయితే అయ్యాయి. చాలా అంటే చాలా అందంగా వేస్తా ఉన్నారు కూర్చొని. వాళ్ళు అదే చెప్తున్నారు, నిదానంగా వేస్తా ఉన్నాము, పండగ దగ్గరకు వచ్చేసింది కదా, అందుకే కలర్స్ స్టార్ట్ చేసాము, ఆల్మోస్ట్ అయిపో వచ్చేసాయి మేడం అని చెప్పారు. చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. అయితే చాలా అందంగా ఉన్నాయి. ఎన్ని విగ్రహాలు బాగున్నాయండి, పెద్ద పెద్ద విగ్రహాలు. ఒక్క విగ్రహం చూసినట్టయితే ఇంకో విగ్రహం లేదు. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అన్ని విగ్రహాలు బాగున్నాయి. కలర్స్ వేస్తా ఉన్నారు కాబట్టి మిడిల్లో మీకోసం మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను నేను, ఆ కలర్స్ ఎలా వేస్తారో మేము చూపించడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు వేసేటప్పుడు చాలా ఎంజాయ్గా వేసుకుంటున్నారు జాలీగా. నేను షూట్ చేసుకుంటున్నాను. తర్వాత కలర్స్ అద్దిన తర్వాత చూడండి ఎంత అందంగా వచ్చేసింది. హాయ్, నేను మీ పద్మని. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? లాస్ట్ ఫైనల్గా ఫినిషింగ్ ఎలా ఉంది? అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు వినాయకుడు. ఆల్మోస్ట్ అన్ని 95% అయిపోయింది. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది అంటే కలర్స్ అన్నీ కూడా. లాస్ట్గా ఇది మేము వెళ్ళినప్పుడు అన్ని కవర్ చేస్తున్నారు దుమ్ము అవి పడకుండా. అది వర్షాలు వస్తున్నాయి కదా, సో జాగ్రత్తగా అన్ని ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు వినాయకుడిని. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు వినాయకుడు. అన్ని కవర్ చేస్తున్నారండి. చాలా బాగున్నాయి. నేను మీకు చూపించడానికి లాస్ట్ ఫైనల్గా వెళ్ళేసి మొత్తం షూట్ చేసేసాను. చాలా బాగుంది కదా, మీకు నచ్చుతుంది కదా. చాలా బాగా నచ్చాక ఈ చా ఇక్కడైతే ఇంకా చాలా ఉంది. ఫస్ట్ నాకైతే ఇక్కడ నచ్చింది, అందుకే ఫస్ట్ ఇక్కడ షూట్ చేశాను నేను. చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ వినాయక. చాలా అంటే చాలా అందంగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చేసేపు ఉన్నాను నేను. చాలా బాగున్నాయి చూడండి. అన్ని విగ్రహాలను చూపిస్తాను మీకు. ఆ విగ్రహాలనైతే అన్ని విగ్రహాలు చూశాను. ఒక్క విగ్రహం చూసినట్టయితే ఇంకో విగ్రహం లేదు. ఆల్మోస్ట్ అన్ని పెద్ద విగ్రహాలు ఇక్కడైతే మా ఊరి దగ్గర ఇక్కడ బాగా ఫుల్ ఫేమస్. ఒక్క విగ్రహం కూడా మిగలదు, మొత్తం సేల్ అయిపోయాయంట. నాకైతే చెప్పారు వాళ్ళు చాలా బాగా సేల్, 95% సేల్ అయిపోయాయి అని చెప్పారు. చాలా బాగుంది. అదిగో చూడండి విగ్రహాలు ఏంటో. బుజ్జి వినాయకుడు, బుజ్జి వినాయకుడు, బుజ్జి బుజ్జిగా చిన్న పిల్లలు పెట్టుకుంటారు కదా, చిన్ని చిన్ని త్వరగా, అందుకని చిన్ని వినాయకుళ్ళు. చాలా కొంచెం చేశారంట చిన్ని వినాయకుళ్ళు. ఆల్మోస్ట్ అన్ని పెద్ద విగ్రహాలు సేల్ అయిపోయాయి. అదిగో చిన్ని వినాయకుడు, చిన్ని తొండం, పెద్ద చెవులు. చాలా అంటే చాలా అందంగా అనిపించాడు డమ్ముతో. సూపర్గా ఉన్నాడు వినాయకుడు. కొద్దిసేపు ఆ డమ్మును వాయించాను నేను. చూడండి మీకు చూపిస్తా విగ్రహాలు అన్నీ చూసాను. లార్డ్ శివ, పార్వతీదేవి పక్కన చాలా బాగున్నాయి. డమ్మును కొద్దిసేపు వాయించాను, చాలా ముద్దుగా ఉన్నాడని. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నాకు నిజం చెప్తున్నాను, ఒక్క విగ్రహం చూసినట్టయితే ఇంకో విగ్రహం లేదు. అంత అందంగా ఉన్నాడు వినాయకుడు. మొదట పండక్కి అందరూ చాలా గ్రాండ్గా చేసుకుంటారు కాబట్టి ఫస్ట్గా ఆ వినాయకుడు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాడు. బుజ్జి తొండం, లార్డ్ శివ అవతారంలో శ్రీ వినాయక, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు. నాకైతే చాలా అందంగా ఉన్నాడు. అన్ని విగ్రహాలు బాగున్నాయండి, ఫుల్గా ప్యాక్ అయిపోయినాయి, రెడీగా ఉన్నారు చూడడానికి. ఇంకా సేల్ అయిపోయాయి కదా, రెడీగా ఉండరు, రెడీ అయ్యి వెళ్ళడానికి అన్ని ఊర్లకి వినాయకుడు రెడీగా. చాలా అంటే చాలా బాగున్నాడు. మా సబ్స్క్రైబర్స్ అందరికీ, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరికీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హ్యాపీ వినాయక చవితి. చూడండి అంత బాగున్నాయి. బాయ్.